Hello, Narendra. Super, Gada. I am going to chat about that. And in this video, I am going to important question. I am going to talk about that. Jewellery, ni, all safe chest pet call. And all jagatga dachi pet call. So, beer wala pet ko na apur bedga problem unda thandi. Kani, apne na manmo travel jaas na. Board ni jagatga manmo obchod ni chok chodi ke carry jese samyamlo, travel jese samyamlo, leda oka function ke attend nahi na sandar ballo. Manmo jewellery ni all pet kunte manki. Best way to use it. అంటే మంచిగా మనం వాటిని వాడుకోగలుగుతామో అట్ ద సేమ్ టైం వాటిని సేఫ్ గా ఉంచుకోగలుగుతామో అని నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి నేను కొన్ని ట్రై చేసిన తర్వాత this is the best అనిపిస్తుంది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట సో ఆల్్రెడీ మన ఫ్రెండ్స్ అందరూ అడిగి ఉన్నారు గోల్డ్ ని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ట్రావెల్ టైం లో ఎలా పట్టుకెళ్ళాలి లాకర్ లో ఎలా పెట్టుకోవాలి అని అడిగి ఉన్నారు అన్నమాట సో వీటిని వన్ బై వన్ నేను మీతో షేర్ చేసుకుంటానండి ఈ రోజు అయితే మనం ట్రావెల్ చేసే సందర్భంలో అంటే మనము ముఖ్యంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఆ టైంలోనే కదా మనం జ్యువెలరీ తీసి వాడుకుంటూ ఉంటాము సో ఆ టైంలో మనం ఎలా పెట్టుకుంటే దాన్ని మంచిగా వాడుకోగలుగుతాము జాగ్రత్తగా పెట్టుకోగలుగుతాము అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే బ్లాగ్స్ కోసం వాసక్క ఛానల్ని చెక్ చేయండి సో నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకెందుకని అలసం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ వాసవి శివరావు సో హెవీగా ఉండే నెక్లెసెస్ అవి మనము క్యారీ చేయడం కోసం యాక్చువల్లీ ఇవి మనకి షాప్ వాళ్ళే ఇస్తుంటారు మనం ఏదైనా జ్యువెలరీ కొన్నప్పుడు జనరల్గా ఇలాంటి హెవీ జ్యువెలరీ కోసం ఇలాంటి బాక్సెస్ ఇస్తూ ఉంటారు సో ఇవి చాలా సేఫ్గా ఉంటాయండి సో ఏదైనా మనము పైన ఏదైనా పడినా కానీ మన లోపల ఉన్న జ్యువెలరీకి ఏమి దెబ్బ తగలకుండా చాలా సేఫ్గా ఉంటాయి ఈ బాక్సెస్ అట్టబెట్టలే కానీ బాగానే ఉంటాయి స్ట్రాంగ్గా సో ఈ బాక్స్ అనేది మన జ్యువెలరీని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి దీంట్లోనే మన జ్యువెలరీ పెట్టుకోవడం అనేది సో ఫస్ట్ ట్రెడిషనల్ వే అన్నమాట సో ఇది మన బీర్వాల్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇది రియల్ జ్యువెలరీ కాదండి సో ఫ్యాన్సీ జ్యువెలరీ ఓన్లీ మీకు చూపించడానికి పెట్టాను అంతే సో ఇవి అయితే మన లాకర్లో రెగ్యులర్గా లాకర్స్లో పెట్టుకోవడానికి ఇవి అయితే బాగా ఉపయోగపడతాయండి మన జ్యువెలరీకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఈ బాక్సులు అయితే ప్రొటెక్ట్ చేస్తాయి ఓకే సో మనకి తెలిసిన వేస్ అండ్ ఇంకొకటి దిస్ కైండ్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి కదా సో ఇలాంటి జ్యువెలరీ బాక్సెస్ కూడా ఉంటూ ఉంటాయి చిన్న చిన్న ఆర్నమెంట్స్ పెట్టుకోవడానికి పెద్దవాటికి ఇవి వాడతాం చిన్నవాటికి ఇలాంటి బాక్సెస్ పెడుతూ ఉంటాం కదా సో ఇవి ట్రెడిషనల్గా మనం యూజ్ చేసే బాక్సెస్ బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే మనం ఎక్కడికన్నా క్యారీ చేస్తున్నప్పుడు పట్టుకెళ్తున్నప్పుడు ఇంత బాక్సులు ఇంత పెద్ద పెద్ద బాక్సులు లేదా ఇలా రౌండ్గా ఉండే బాక్సులు పట్టుకెళ్ళాం మేబీ ఇది క్యారీ చేయొచ్చు బట్ వీటిని అయితే మాత్రం 80 బాక్సులు అని తీసుకెళ్ళడం అనేది సాధ్యమయ్యే పని కాదు మాకు బాగా ఎక్కువ లగేజ్ ఉంది జ్యువెలరీ కోసం బాక్స్ పెట్టుకోక సూట్ కేస్ పెడతాం అంటే నేను చెప్పలేను కానీ సో జనరల్గా ఇలాంటి బాక్సెస్ని అయితే మనం క్యారీ చేయొచ్చు బట్ స్టిల్ ఇవి కూడా మనము అన్నీ ఒక దాంట్లో వేసినప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఈ జ్యువెలరీ ఉంది కదా సో ఇవన్నీ కూడా నేను ఒకే దాంట్లో పెట్టడం జరిగింది ఇలా మనం అంతా జ్యువెలరీ అంతా ఒక దాంట్లో పెట్టినప్పుడు ప్రాబ్లం ఏంటి అనంటే ఇది ఈ బాక్స్ మన జ్యువెలరీని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే సేఫ్గా ఉంటుంది అంటే సైజ్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు బాగుంటుంది బట్ ప్రాబ్లం ఏంటి అనంటే మనం వీటిని తీసి యూజ్ చేసుకునేటప్పుడు సో అన్నీ కలిపి పెట్టడం వల్ల మనము ఏదైనా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే అట్ ద సేమ్ టైము టైంకి తొందరగా దొరకకపోవచ్చు ఆ కంగారులో హడావిడిలో మనం తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఏదైనా మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది సో అది అండ్ ఇంకొక ప్రాబ్లం డిసడ్వాంటేజ్ ఏంటి బాక్సెస్తో అంటే మనం ఏదైనా స్టోన్ జ్యువెలరీ కానీ బీడ్స్ ఉన్న జ్యువెలరీ కానీ చైన్స్ లాంటివి ఉన్న జ్యువెలరీ కానీ మనం దీంట్లో కలిపి పెట్టినట్లయితే డెఫినెట్గా అవి డ్యామేజ్ అవ్వడము లేదా ఆ స్టోన్స్ యొక్క షైనింగ్స్ పోవడం అంటే ఒకదానికి ఒకటి రుద్దుకోవడం వల్ల షైనింగ్ పోవడము అలాంటివి జరిగే అవకాశం ఉంటాయి అలాగే కొన్ని కొన్ని జ్యువెలరీకి సన్న చైన్స్ లాంటివి ఉంటూ ఉంటాయి కదండి సో అవి కూడా ఒకదానికి ఒకటి తట్టుకొని మనం హడావిడిలో చేసే పనుల వల్ల అవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఈ బాక్స్ స్పేస్ని తగ్గిస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది కానీ సో దీంట్లో పెట్టిన జ్యువెలరీని మనము ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతాము అట్లా సేమ్ టైం ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ డ్యామేజెస్ జరిగే అవకాశాలు ఉంటాయి సో చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటే ఒకదానికి ఒకటి పట్టుకొని తీసేటప్పుడు పట్టుకోవచ్చు మనం చూసుకోకపోతే అది సో అలాంటి డిసడ్వాంటేజ్ ఉంది సో ఈ రెండు కాకుండా మనం ఇంకా వేట్లో పెట్టుకుంటే మనం సేఫ్గా మనము ఈ జ్యువెలరీని చూసుకోవచ్చు ఒకటి మనకి ప్రొటెక్షన్ ఉండాలి రెండోది సేఫ్గా ఉండాలి కదా సో ఈ రెండు విషయాల్ని మనం ఎట్లా చూసుకోవచ్చు అంటే నాకు సో ఇవన్నీ ట్రై చేసిన తర్వాత నాకు అనిపించినవి బెస్ట్వే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను
చాలా జనరల్గా నేను ఎక్కువసార్లు జ్యువెలరీ క్యారీ చేసేటప్పుడు ఇప్పుడు మీకు చూపించిన రౌండ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకెళ్ళదానండి. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్లో అట్లా పెట్టడానికి ఈజీగా ఉండే స్పేస్ అనేది తక్కువ తీసుకుంటుంది, అలాగే కొంచెం ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం నేను అబ్జర్వ్ చేసింది, నేను ఎక్కువగా ఇబ్బంది పడిన విషయం ఏంటంటే, సో అన్ని జ్యువెలరీస్ అంటే మన చెవి పోగులతో సహా పెడుతూ ఉంటాం కదా, ఏదైనా ఒక నెక్లెస్ తీసుకెళ్తే దాంతోపాటు దాని చెవి రింగులు అవి కూడా పెడుతూ ఉంటాం కదా, సో ఇలాగ సెట్స్ లాంటివి మనము దాంట్లో పెట్టుకుని క్యారీ చేయడం వల్ల ఇయర్ రింగ్స్ అనేవి మిస్ అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. అలాగే ఒకదానికి ఒకటి కలిపి పెట్టడం వల్ల తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి, ఎలా అయినా కొంచెం టెన్షన్గానే అనిపించేది అన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ జ్యువెలరీ బ్యాగ్ అన్నమాట. సో నిజానికి దీని గురించి నాకైతే ఐడియా లేదు, బట్ జిఆర్టీలో గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న బ్యాగ్స్ లాంటివి, పౌచెస్ లాంటివి ఇస్తూ ఉంటారు కదండి, అలా ఇచ్చిన బ్యాగ్ అన్నమాట ఇది. సో ఇది ఫస్ట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు, పక్కన పెట్టేశాను. బట్ తర్వాత నాకు అర్థమైంది అనమాట, బాక్స్లో క్యారీ చేయడం కంటే దీంట్లో క్యారీ చేయడం చాలా బెస్ట్ అనిపించింది అనమాట. సో ఇది చాలా మెత్తగా ఉంటుందండి, వెల్వెట్ క్లాత్ తోటి పైన కింద కూడా సో కవర్ చేయబడి ఉంటుంది. అండ్ దీనికి జిప్ ఉంటుంది అనమాట రౌండ్గాను, అండ్ లోపల వచ్చేసి లేయర్స్ లాగా ఉంటాయన్నమాట. సో లోపల ఓపెన్ చేసి చూపిస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదండి. ఒకవేళ ఇన్ కేస్ మనము శారీస్తో పాటు కూడా ఈజీగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, శారీస్ మధ్యలో పెట్టినా కానీ అది చాలా మెత్తగా ఉండడం వల్ల దాని క్లాత్ అవంతా కూడా సో పెద్దగా ఆర్నమెంట్స్కి ఏమీ కూడా డ్యామేజ్ అనేది జరగదన్నమాట. సో అలాగా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఒకవేళ పైనుంచి ప్రెస్ చేసి చూసినప్పటికీ కూడా, చూసారా చూడండి, ఇలా ప్రెస్ చేసి చూసినా ఏం కాదు అనమాట. సో అది మెత్తగా ప్రెస్ అవుతుంది తప్ప పెద్దగా డ్యామేజ్ అనేది జరగదనమాట. సో ఈజీగా మనం బట్టల మధ్యలో పెట్టుకోవడానికి, శారీస్ మధ్యలో కూడా అది కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. సో అంటే దానికంటూ ప్రత్యేకంగా స్పేస్ లాగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అండ్ లోపల వచ్చేసరికి చూస్తున్నారు కదండి, ఇలా ఉంటుంది అనమాట, ఏమంటారు కవర్స్ లాగా, లేయర్స్ లేయర్స్ లాగా ఉంటుంది అనమాట. ఇలాగ ఫోల్డర్ లాగా ఉండి లోపల ఇలాగ పౌచెస్ లాగా సెపరేట్ సెపరేట్గా ఉంటాయన్నమాట దేనికి దానికి. పైన వచ్చి ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది, సో దానివల్ల లోపల ఉన్న జ్యువెలరీ ఏంటి అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఏ సెట్ కా సెట్ సెపరేట్గా ఒక్కొక్క లేయర్లో మనము అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, సో ఏ సెట్ కా సెట్ సెపరేట్గా ఉంది. సో మనం ఏది తీసుకోవాలనుకుంటామో, ఏ జ్యువెలరీ పెట్టుకుంటామో అది ఒకటే మనం ఓపెన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత మనం తీసేసిన తర్వాత ఒక సెపరేట్గా పెట్టేస్తే, ఇట్లా పౌచ్లో పెట్టేసేస్తే ఈజీగా మనకి మనం దాచిపెట్టుకునేటప్పుడు అంటే రిమూవ్ చేసినప్పుడు కూడా మనం ఈజీగా దేనికి దానికి సెపరేట్గా పెట్టేసుకోవచ్చు అండి. అండ్ చూసారు కదా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే చాలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అలాగే ఒకదానికి ఒకటి తాకదు, అంటే డైరెక్ట్గా స్టోన్స్ కానీ ఆ పూసలు కానీ ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఉంటాయి. సో అలాగే మనకి కనిపిస్తూ కూడా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదండి, ఇలాగ దీంట్లో వచ్చేసరికి ఫోర్ లేయర్స్ వచ్చినాయి అన్నమాట, సో ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చినాయి అన్నమాట. బట్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఇవి జిప్స్ అవి పోయినాయండి, చూస్తున్నారు కదా ఇది పాడైపోయింది అన్నమాట. సో చాలా ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ పైన అయింది అనమాట ఈ బ్యాగ్ తీసుకొచ్చి. సో అన్నీ కూడా వెల్వెట్ క్లాత్తో ఉండడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇక్కడ మన ఇయర్ టాప్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారన్నమాట, హోల్స్లా ఉన్నాయి, మనం దాంట్లో పెట్టుకొని ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు. ఈ బ్యాగ్కి అయితే అడిషనల్ జిప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, అన్ని జిప్స్ కూడా చాలా మెత్తగా ఉండేలాగా స్పాంజ్ తోటి దీన్ని స్టిచ్ చేయడం జరిగిందనమాట. చూస్తున్నారు కదండి, క్లాత్ కూడా చాలా మంచి క్వాలిటీ క్లాత్ యూజ్ చేశారు అండి, చాలా బాగుంటుందన్నమాట. అలాగే మనం ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, స్పేస్ తక్కువ కన్జ్యూమ్ చేయాలి, రెండోది వచ్చి ఒకదానికి ఒకటి తాక్కోకుండా ఉండాలి, అండ్ ఇయర్ రింగ్స్ అవి సెపరేట్ సెపరేట్గా మనకి మిస్ అయిపోకుండా దేనికి దానికి సెపరేట్గా సెట్ లాగా ఉండాలి. సో దానివల్ల మనకి తీయడం పెట్టడం అనేది కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో జ్యువెలరీ పోతుంది పడిపోతుంది అలాంటి మిస్ అయిపోతాయి అలాంటి టెన్షన్ ఏమి ఉండదు అనమాట. సో చూసారు కదండి, సో జనరల్గా ఎక్కువ జ్యువెలరీ మన పెళ్ళిళ్ళ టైంలో అది మన ఈ పిల్లలవి అందరివి మనం క్యారీ చేస్తూ ఉంటాము, అలాగే 2-3 సెట్స్ పట్టుకెళ్తూ ఉంటాము. సో అలాంటి టైంలో సో ఇలాంటి పౌచ్లు అనేవి చాలా బాగా, జ్యువెలరీ పౌచ్ జ్యువెలరీ బ్యాగ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో నేనైతే ఇది నాకైతే ఇది ఫ్రీ గిఫ్ట్గా జిఆర్టీ నుంచి వచ్చింది కాబట్టి నాకు దీని గురించి తెలిసిందండి. నాకు తెలిసి ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నట్టున్నాయి. ఈ ప్రోడక్ట్ లాంటి సిమిలర్ ప్రోడక్ట్స్ ఏమైనా దొరికితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మనము ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటల్కి అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు, ఒక చోట నుంచి ఒక చోటుకి మనం ట్రావెల్ చేస్తూ గోల్డెన్ క్యారీ చేయాల్సి వచ్చినప్పుడు, సో ముఖ్యంగా నాకు ఈ బ్యాగ్, ఈ పౌచ్ జ్యువెలరీ బ్యాగ్ ఏదైతే ఉందో ఇది బాగా
బాగా ఉపయోగపడుతుందండి. సో దాని యొక్క అడ్వాంటేజెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బై బై.